సో ఎప్పుడైతే అలా మీరు మీ హృదయంలోకి హాయిగా శ్వాసిస్తూ ఉంటారో మీ హృదయ కమలం చక్కగా వికసిస్తుంది. మీ హృదయ కమలపు రేకులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వికసిస్తూ యాక్టివేట్ అవుతాయి. ప్రతి హృదయ కమలం కూడా ఒక బంగారు హృదయ కమలంగా మారాలి. ఆ హృదయ కమలాలు సరిగ్గా యాక్టివేట్ కాకపోతే అవి కలుషితమైన శక్తిని కలుషితమైన జ్ఞానాన్ని కలుషితమైన వాటిని అన్నింటినీ కూడా అంటే నెగటివిటీ భయం బాధ ఇలాంటి వాటిని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి హృదయం హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అదే రిసీవర్ కాబట్టి దాన్ని చక్కగా చూసుకోవాలి అది శుద్ధిగా ఉండాలి. కాబట్టి మీ ప్రతి శ్వాస మీ హృదయంలోకి హాయిగా శ్వాసిస్తూ ఉండగా హృదయ కమలాలు చక్కగా వికసిస్తాయి. అందులో ఉన్న నెగటివిటీ మొత్తం నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతుంది. అది సహజంగా తయారవుతుంది, సహజంగా ఒక బంగారు కమలంలా మారుతుంది. అప్పుడు దాని సుగుణాలు వికసిస్తాయి. కాబట్టి హాయిగా శ్వాసించండి. మీ హృదయం ఎప్పుడైతే చక్కని ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీ లైట్ హై ఫ్రీక్వెన్సీ విజ్డమ్ ఇలాంటివన్నీ స్వీకరిస్తుందో ఆ హృదయమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఆ హృదయమే మీకు దారి చూపిస్తుంది. ఆ హృదయమే మీకు ఒక గైడ్గా ఉంటుంది. ఆ హృదయమే మీకు ఉన్నత శక్తులకు కనెక్ట్ చేస్తుంది. ఆ హృదయమే మీకు ఉన్నతమైన మాస్టర్స్కి కనెక్ట్ చేస్తుంది, ఉన్నత తలాలకు కనెక్ట్ చేస్తుంది, మీకు మీ యొక్క గాడ్ సెల్ఫ్ అంటే మీ యొక్క మీ లోపల ఉన్న పరమాత్మకి మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది మీ హృదయమే. కాబట్టి హృదయం అంత ఇంపార్టెంట్, ఎసెన్షియల్లో మెయిన్ పార్ట్, మెయిన్ ఇంపార్టెంట్ ఏమైనా ఉంది అంటే అది మీ హృదయం. హార్ట్ ఈస్ ద కీ. మీ హృదయమే ఒక పెద్ద బంగారు తాళం చెవి. సో హాయిగా శ్వాసించండి, ప్రతి శ్వాసను ఆస్వాదించండి.